గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలను కాపాడాను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం ప్రజలు వరదల్లో కొట్టుమిట్టాడుతుంటే బాధ్యతలేని ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నారని విమర్శించారు ఆయన. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల. 40 ఏళ్లుగా చంద్రబాబుది అబద్ధపు జీవితమేనన్నారు. విపత్తుల్లో కూడా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు సజ్జల. ఎన్ని బొంగులు కావాలన్నా ఎన్ని లారీలు తరవరు పంపించాను, అదే మరిగా సిమెంట్ బస్తాల్ని ఇసుక బస్తాలు పంపించి రాత్రంతా కాపాడి తెల్లవారుతో నిద్రలేసి హెలికాప్టర్ వేసుకొని మళ్ళా అక్కడికి వచ్చాను. ఆ రోజు మేము కాపాడాం, అదే ఈ రోజు మీరు చూస్తే బాధ్యత లేని ప్రభుత్వం, తేటగాని ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆకాశంలో తిరుగుతారు, గాల్లో తిరుగుతారు. మిమ్మల్ని అందరినీ బురదలో ఉంచేసి ఆయన గాల్లో తిరిగితే సమస్య పరిష్కారం అవుతుందా? 40 ఏళ్ల చంద్రబాబు గారు ఈ నిట్టి గ్రిట్టి లేకపోవడం కంటే దాని మీదనే నేను మాట్లాడాల్సుకున్నాను. 40 ఏళ్లగా ఆయన అబద్ధపు జీవితం ఏదైతే ఉందో రాజకీయ జీవితం, 40-45 ఏళ్లగా మిగిలిన పర్సనల్ దాన్ని వదిలేద్దాం. అది కంటిన్యూ అయ్యి ఈరోజు ఆఖరు స్టేజ్కి చేరినట్టుంది. ఒకసారి అబద్ధాలతో మొదలైన జీవితం, అబద్ధాలు అయిన తర్వాత కొంత దానికి అలవాటై అబద్ధము నిజం మధ్య సన్న లైన్ ఉంటుంది, అది చెరిగిపోయాక అబద్ధాలనే నిజం అనుకునే స్థితిలో నుంచి అసలు నిజమనేది లేదు, అబద్ధమే జీవితం అనుకునేంతవరకు పోయి ఆఖరు దశలో ఉన్న దీంట్లో ఒక భ్రాంతి క్రియేట్ అయిన దాంట్లో ఆయన ఉన్నాడేమో అని అనిపిస్తుంది. ఎలాంటి సహాయం ఉండలేదనేది ప్రూవ్ చేయాలనే దీంతో ఆయన అక్కడికి వెళ్ళాడు.